ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికి వెరీ గుడ్ ఈవెనింగ్ సో ఈ రోజు వీడియోలో మామిడి యొక్క ఎస్ఓపి అక్టోబర్ మంత్ సో పూతకు ముందు మామిడి తోటలో చేయవలసిన పనులు సో జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ చూస్తే పూతకు ముందు మామిడి తోటలో ఈ నాలుగు పనులు ఖచ్చితంగా చేసుకోవాలి ఒకటి కొమ్మ కత్తిరింపు దీన్ని ప్రూనింగ్ అంటాం రెండు మొక్క పాదులు చేసుకోవడం అది డబుల్ రింగ్ మెథడ్ లో చేసుకోవడం ఇక మూడు వచ్చేసి తోట పరిశుభ్రత దీని హైజీన్ అంటాం ఇక నాలుగు అతి ముఖ్యమైన స్ప్రేయింగ్ ఫార్ములాస్ చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఎస్ కొమ్మ కత్తింపు దీని ప్రూనింగ్ అంటాం జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే మనకు వ్యాధి సోకిన ఎండిన కొమ్మలు 5 నుంచి 10 సెంటీమీటర్ల లోపలికి కట్ చేయాలి దీని బ్యాక్ కటింగ్ అంటాం అంటే ఏదైతే ఎండిన ప్రదేశం ఉందో దాని నుంచి 5 నుంచి 10 సెంటీమీటర్ లోపలికి అంటే పచ్చగా ఉండే కొమ్మను కూడా కట్ చేసేయాలి సో నెక్స్ట్ చూస్తే మనకు భూమి వైపు చూస్తున్న భూమికి తగులుతున్న హ్యాంగింగ్ బ్రాంచెస్ అంటారు అటువంటి మొత్తం కట్ చేసేయాలి సో దీన్నే మనం ఏమంటాము స్కెర్టింగ్ అంటాం స్కెర్టింగ్ ఓకే సో తర్వాత మనం చూస్తే మొక్క గుబురులో ఎస్ ఇది జాగ్రత్తగా గమనించండి మొక్క గుబురులో లేదా కెనోపీలో అడ్డు కొమ్మలు ఏవైతే కెనోపీకి అడ్డంగా ఉండే కొమ్మలు కట్ చేయాలి సో దీనివల్ల ఏమవుతుందంటే గాలి వెలుతురు మనం పిచికారీ చేసిన మందు అనేది అన్ని కొమ్మలకు కరెక్ట్గా పడుతుంది అలా లేకుంటే గన అడ్డు కొమ్మల వల్ల మొక్క కెనోపీలో తేమ శాతం పెరిగి ఫంగస్ రావడానికి అవకాశం ఉంటుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ కొమ్మ కత్తిరింపులో జాగ్రత్తలు సో జాగ్రత్తగా గమనించండి నిటారు కొమ్మ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏటవాలుగా కట్ చేయాలి ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇది నిటారు కొమ్మ నిటారు కొమ్మ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏటవాలుగా కట్ చేయాలి అంటే స్లైట్ యాంగిల్లో కట్ చేయాలి ఎందుకంటే ఈ విధంగా కట్ చేయకుండా హారిజాంటల్గా కట్ చేస్తే అనగా ఇది కొమ్మ అయితే ఖచ్చితంగా ఈ విధంగా కట్ చేస్తే మనకు ఇక్కడ వర్షపు నీరు నిలుస్తుంది సో జాగ్రత్తగా గమనించండి ఎప్పుడైతే వర్షం పడిందో ఆ కట్ చేసిన భాగంలో వర్షపు నీరు నిలుస్తుంది వర్షపు నీరు నిలవడం వల్ల కింది నుంచి దాదాపు 5 సెంటీమీటర్ల వరకు కుళ్ళిపోతుంది అంటే వ్యాధి సోకుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతుంది అందుకే జాగ్రత్తగా కట్ చేసేటప్పుడు ఏటవాలుగా కట్ చేయాలి కొమ్మలను ఏటవాలుగా కట్ చేయాలి నిటారు కొమ్మలను సో అదేవిధంగా కట్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొమ్మ చీలకూడదు బెరడు కూడా చీలకూడదు సో ఇటువంటి జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి ఎస్ జాగ్రత్తగా గమనించండి సైడ్ బ్రాంచెస్ కట్ చేసినప్పుడు ఒకసారి ఇక్కడ చూస్తే డయాగ్రామ్లో మనకి ఏ విధంగా సైడ్ బ్రాంచెస్ కట్ చేసినాం కదా ఆ కట్ చేసిన వెనకాల ఉండే బడ్స్ నుంచే పూత రావడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మనం ఇక్కడ కట్ చేసాము ఇక్కడ కట్ చేస్తే వెనక ఉండే మొగ్గ నుంచే మనకు ఫ్లవరింగ్ అనేది వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ కట్ చేస్తే వెనక నుంచి మొగ్గ నుంచే మనకు ఫ్లవరింగ్ వచ్చింది గుత్తులు గుత్తులు వస్తుంది ఫ్లవరింగ్ అనేది దీని ఇన్ఫ్లోరిసెన్స్ అంటాం పుష్పగుచ్చాలు అంటాం ఈ పుష్పగుచ్చాలు ఆరోగ్యంగా ఉండాలంటే కట్ చేసిన ప్రాంతంలో ఖచ్చితంగా బోర్డు పేస్ట్ అనేది పట్టించాలి లేదంటే భవిష్యత్తులో వీటికి ఫంగల్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది సోకుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి మనము కట్ చేసే ఆ కటింగ్ యొక్క దాని ఏమంటారు ఆ నైపుణ్యం ఎస్ కత్తిరింపు యొక్క నైపుణ్యంలోనే మనకు ఫ్లవరింగ్ రావడం అనేది ఆధారపడి ఉంటుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఎవరైతే మంచి కట్ చేసే దాంట్లో ప్రూనింగ్ చేసే దాంట్లో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతో కట్ చేపిస్తే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఇక రెండవది మొక్కకు పాదులు చేయడం డబుల్ రింగ్ మెథడ్లో పాదులు చేయడం జాగ్రత్తగా గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొక్క అనుకుంటే మొక్క ప్రధాన కాండం చుట్టూ పిల్ల పాదు ఉండాలి దాని చుట్టూ పెద్ద పాదు ఉండాలి సో రెండు రకాల పాదులు ఖచ్చితంగా చేయాలి ఇక చూడండి ఎందుకు ఈ విధంగా చేయాలి సో గాడి అనేది అంటే చుట్టూ పాదు అనేది 15 నుంచి 20 సెంటీమీటర్ల లోపలికి చేయాలి ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏదైనా డ్రెంచింగ్ చేసినప్పుడు మనం వేసిన మందు అనేది నిలబడాలి అదేవిధంగా కెనోపీ నుంచి 1 నుంచి 2 ఫీట్స్ లోపలికి పాదు చేయాలి అంటే మొక్క గుబురు నుంచి ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించండి మొక్క గుబురు నుంచి 1 to 2 ఫీట్ లోపలికి మనం పాదు చేసుకోవాలి సో అదేవిధంగా గమనించండి భవిష్యత్తులో మనము ఈ ప్యాక్లో బిట్రోజోల్ కానీ లేదంటే ఏదైనా డిసీజు వెంటనే డిసీజ్ విల్ట్ డిసీజ్కి కానీ మొక్క పాదులో మందు వేసుకోవాలంటే ఖచ్చితంగా గాడి అనేది ఉండాలి కాబట్టి మీరు ఇప్పుడు గాడి చేస్తే హార్వెస్టింగ్ వరకు అది మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకోవాలి అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ తోట పరిశుభ్రత దీనే హైజీన్ అంటాం సో ఇది అతి ముఖ్యమైన అంశం
సో జాగ్రత్తగా గమనించండి. మనము తోటలో 3D లేకుండా చూడాలి. 3D అంటే డెడ్ డ్రై డిసీజ్డ్ ప్లాంట్స్, అంటే వ్యాధి సోకిన ఎండిన చనిపోయిన కొమ్మలు లేదా చెట్లు లేకుండా చేయాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ చూస్తే డ్రై డెడ్ డిసీజ్డ్ ప్లాంట్స్ మొత్తం తీసేస్తాం. ఏ మొక్క అయితే కెనోపీ అంతా డిసీజ్ వచ్చి ఎండిపోయి ఉంటుందో, మొక్క మొదలు కొమ్మలు బాగుంటాయో దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, సో మొత్తం కెనోపీ అంతా తీసాం, మొక్క గుబురు అంతా తీసేసాం, మూడు మాత్రమే పెట్టాం. ఇక్కడ కట్ చేసిన రెండు కొమ్మలకు 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు బ్లైటాక్స్ పట్టించాలి. కాపరాక్సీ క్లోరైడ్ పేస్ట్ లాగా చేసి నీట్గా పట్టించాలి. బ్లూ కలర్లో ఉంటుంది, పేస్ట్ లాగా చేసి పట్టించాలి. సో తర్వాత భూమి నుంచి ప్రధాన కాండం 2.5 నుంచి 3 అడుగుల వరకు బోర్డో పేస్ట్ పట్టించాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, బోర్డో పేస్ట్ పట్టించాలి. దీనికి డబుల్ రింగ్ మెథడ్ చేసి ఇటువంటి మొక్కకు బంకకారే లక్షణం ఎక్కువగా ఉంటే, జాగ్రత్తగా గమనించండి, బంకకారే లక్షణం ఎక్కువగా ఉంటే మొక్క పాదులో 100 నుంచి 200 గ్రాములు కాపర్ సల్ఫేట్ 100 నుంచి 200 గ్రాములు కాపర్ సల్ఫేట్ అనేది పెట్టాలి. సో పెట్టి నీరు అనేది పారించాలి. మనకు ఇటువంటి మొక్కకు 20 నుంచి 25 రోజుల్లో కొత్త ఎగురులు వస్తాయి, చాలా కుప్పలు వస్తాయి, ఊహించనంతగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి కొత్త ఎగురులు వస్తాయి, మొత్తం కొత్త ఎగురులు వస్తాయి. ఇటువంటి మొక్కకు వచ్చిన కొత్త ఎగురుకు పూత చాలా నాణ్యంగా ఉంటుంది, కాయ చాలా బలంగా పెద్దగా నాణ్యంగా ఉంటుంది. అదొకసారి జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే కెనోపీ ఏమి లేదు, ఓన్లీ కొద్ది మొత్తంలో ఆకులు ఉంటాయి. సో ఫ్లవర్ ఉంటుంది, ఫ్రూట్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యాధి సోకిన మొక్కలు అంటే 50% ఛాన్స్ ఉండే మొక్కలకు ఈ విధంగా ట్రీట్మెంట్ చేయండి. సో మొక్క పాదులో ఇంకా మైక్రోన్యూట్రియంట్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అవి కూడా మొక్క పాదులో వేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇటువంటి మొక్కలుంటే నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి, వాటి యొక్క ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మీకు పెడతాను. ఈ లక్షణాలు మాత్రమే ఉండాలి, అంటే మొక్క కెనోపీ మొత్తం తీసేసి ఉండాలి. సో 3 మాత్రమే పెట్టి ఉండాలి, వాటికి సంబంధించి ట్రీట్మెంట్ అయితే చెప్తాను. ఓకే, సో ఇదొకసారి జాగ్రత్తగా. ఇక 4వది అతి ముఖ్యమైనది, చేయవలసిన పిచికారీలు, అనగా అక్టోబర్ మంత్లో మామిడి తోటలో చేయవలసిన పిచికారీలు జాగ్రత్తగా గమనించండి. స్ప్రే 1లో చూస్తే భవిష్యత్తులో గమ్మోసిస్, బంక, లీఫ్ ఫోల్డ్ అంటే ఆకు ముడత, ఆకు పిన్న మచ్చ, బ్లైటు, ఫ్రూట్ రాటు, బ్యాక్టీరియల్ డిసీజ్ అనగా బ్యాక్టీరియా వ్యాధులు రాకుండా మనం ఏం చేస్తాం, కాపరాక్సీ క్లోరైడ్ దీని బ్లైటాక్స్ అంటాము, 2 గ్రామ్స్ పర్ లీటర్. దాంతోపాటు ప్లాంటోమైసిన్ 0.5 గ్రామ్ పర్ లీటర్. ఇక సిలికా గమ్ లేదా వెట్టర్ కలిపి నీట్గా పిచికారీ చేస్తాం. జాగ్రత్తగా గమనించండి, పిచికారీ చేయడం అంటే మనకు బ్లైటాక్స్ అనేది లేదా కాపరాక్సీ క్లోరైడ్ అనేది కాంటాక్ట్ ఫంగిసైడ్. కాంటాక్ట్ ఫంగిసైడ్ అనగా వ్యాధి సోకిన లేదా కట్ చేసిన భాగాన్ని నీట్గా తగలాలి. కాబట్టి మొక్క చుట్టూ బాగా తడిచేలా పిచికారీ చేయాలి, కాండము నీట్గా తడిచేలా పిచికారీ చేయాలి. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఇక స్ప్రే 2 2వ పిచికారీ. సో జాగ్రత్తగా గమనించండి, సో 2వ పిచికారీ చూస్తే మనము మొదటి పిచికారీ చేసిన ఒక వారానికి, ఖచ్చితంగా 1 వారానికి 2వ పిచికారీ చేయాలి. ఇక్కడ చూస్తే డై మిథోయేట్ 30% ఈసి 1.5 to 2.5 ml/L వరకు కలుపుకోవచ్చు మొక్క వయసును బట్టి. అదేవిధంగా కార్బిండిజం దీనే బ్యావిస్టన్ అంటాము, 50% ఇది 1 గ్రామ్ పర్ లీటర్ వేసుకోవచ్చు. అదేవిధంగా ఎఫ్ ఫోర్ ఫార్ములా జింకు, ఐరన్, కాపర్, బోరాన్ ఖచ్చితంగా ఉండాలి. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. సో 2 గ్రామ్స్ పర్ లీటర్, దాంతోపాటు వెన్విట్ లేదా సిలికా గమ్ 1 ml/L వేసి పిచికారీ చేయాలి. సో ఈ పిచికారీ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి జాగ్రత్తగా గమనించండి. మామిడి మొక్కల్లో భవిష్యత్తులో మనకు సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగు, తర్వాత క్యాటర్ పిల్లర్స్ ఆకు తినే పురుగులు, బీటిల్స్ అనగా పెంకు పురుగులు, అదేవిధంగా థ్రిప్స్ అనగా తామర పురుగులు, మైట్స్, నల్లులు ఇటువంటివన్నీ లేకుండా పోతాయి. వీటిని మన తోటలో పెంచి పోషిస్తే భవిష్యత్తులో వచ్చిన పూత మీద అటాక్ చేసి పూత రాలిపోవడము, పింద రాలిపోవడము వంటి వాటిపై చాలా ప్రభావం అయితే చూపుతాయి. అదొక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్, స్ప్రే 3 అనగా స్ప్రే 2 చేసిన 10 డేస్ తర్వాత జాగ్రత్తగా గమనించండి. స్ప్రే 2 చేసిన 10 డేస్ తర్వాత జాగ్రత్తగా గమనిస్తే 13.045 పొటాషియం నైట్రేట్ 3 నుంచి 5 గ్రాములు 1 లీటర్కు.
అదేవిధంగా మోనోక్రోటోపాస్, మోనోక్రోటోపాస్ 36% 1 to 2 ml ఒక లీటర్. అదేవిధంగా మ్యాంకోజిప్, ఇక్కడ మ్యాంకోజిప్ అనేది ఆప్షనల్. ఓకే, మ్యాంకోజిప్ మీకు అందుబాటులో ఉంటే కలుపుకోండి, లేదంటే అవసరం లేదు. సో మ్యాంకోజిప్, సో ఈ ఫార్ములాతో స్ప్రే చేయడం వల్ల భవిష్యత్తులో మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూస్తే లీవ్స్ పాటు యాంత్రాక్నోజ్, అతి ముఖ్యమైన యాంత్రాక్నోజ్ అనగా కాయ మీద నల్లగా మచ్చలు పడి కుళ్ళిపోతుంది, పూతంతా నల్లగా మాడిపోతుంది. సో పక్షి కన్ను తెగులు అని కూడా అంటాం. ఈ యాంత్రాక్నోజ్ వంటి ఫంగస్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా క్విక్ డైబ్యాక్, అంటే కొమ్మలు అనేటివి కొనభాగం నుంచి ఎండుతూ వస్తూ ఉంటాయి. అదేవిధంగా పౌడరీ మిల్డ్యూ, ఏదైతే పుష్పగుచ్చం వస్తుందో ఇన్ఫ్లోరిసెన్స్ అంటాం, ఆ పుష్పగుచ్చం అంతా మొత్తం పౌడర్తో నిండిపోయి ఉంటుంది. పౌడర్తో నిండిపోయి ఫ్లవర్ అనేది ఓపెన్ కాదు, ఇంకా ఆ బడ్ ఓపెన్ కాక అట్లే ఉండి రాలిపోతుంది. ఇటువంటి పౌడరీ మిల్డ్యూ. అదేవిధంగా మనం స్టెమ్ బోరర్సు, వైట్ ఫ్లైసు, పేను బంక ఇటువంటి వాటన్నిటి నివారణ కోసం ఈ పిచికారీ చేయాలి. దీన్ని బాగా కెనోపీ అంతా బాగా తడిచే విధంగా మొక్క మొదలు మొక్క పాదులో కూడా పిచికారీ చేయవచ్చు. అనగా మొక్క పాదులో ఉండే టెర్మైట్సు, అనగా ఏవైతే చెద పురుగులు, అవన్నీ చనిపోతాయి. మొక్క ప్రధాన కాండం లోపల ఉండే మీలీ బగ్సు, ఓకే, ఇటువంటి వివిధ రకాల శిలీంద్ర కారకాలు అన్నీ చనిపోతాయి. సో ప్రతి ఒక్క కొమ్మకు తగిలేటట్టు చేయాలి. ఇక్కడ 13:045 పొటాషియం నైట్రేట్ యాడ్ చేస్తున్నాం. దీనివల్ల ఫ్లవర్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఫ్లవర్ ఇండక్షన్కు ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో మెరుగైన పూత రావడానికి ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా గమనించండి, 13:045 యూరియా కాంబినేషన్లో స్ప్రే చేస్తే చాలా బలమైన పూత వస్తుంది. అక్టోబర్ లాస్ట్ కల్లా ఆ స్ప్రే చేసుకోవాలి. సో కాబట్టి ఇది ఒక్కసారి గమనించండి. స్ప్రే 3 కంప్లీట్ అయ్యేలోగా దాదాపు 25 రోజులు అవుతుంది. సో చూడండి, అంటే స్ప్రే 1, స్ప్రే 2, స్ప్రే 3 కంప్లీట్ అయ్యేలోగా 25 డేస్ అవుతుంది. ఇప్పుడు మొక్క పాదులో ఎరువులు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 అక్టోబర్ స్టార్ట్ చేశారనుకోండి, 25 డేస్కు ఖచ్చితంగా మీరు ఎరువులు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే జాగ్రత్తగా గమనించండి, మనకు ఫర్టిలైజర్ షెడ్యూల్ గమనిస్తే ఇది 10 సంవత్సరాల మొక్కకు ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనిస్తే ఫామ్యార్డ్ మాన్యూర్ అనగా బయో మాన్యూర్, జీవ ఎరువు లేదా బాగా మగ్గిన పశువుల ఎరువు. ఇక్కడ చూస్తే 50 కేజీలు ఒక మొక్కకు తీసుకోవాలి. దాంతోపాటు యూరియా N 1 కేజీ పర్ ప్లాంట్, అదేవిధంగా SSP సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1 కేజీ పర్ ప్లాంట్, అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1.5 కేజీ పర్ ప్లాంట్. దాంతోపాటు మైక్రో న్యూట్రియంట్ మిక్చరు CMS అనేది 100 గ్రాములు 200 గ్రాములు మొత్తం అన్నీ కలిపితే దాదాపు 55 కేజీలు అవుతాయి. ముందుగా చెప్పినట్లు మొక్కకు నీటుగా పాదు తీసి, అంటే గాడి తీసి, ఆ గాడిలో ఎరువులు పెట్టి నీటుగా మట్టి కప్పించి వాటర్ వదిలేయాలి. ఎస్, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులను అనుసరించి, అనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాను నేను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ తెలంగాణ వాతావరణ పరిస్థితులను అనుసరించి, మనకు నవంబర్లో విపరీతమైన వర్షాలు పడ్డాయనుకోండి, నవంబర్ తర్వాత డిసెంబర్ జనవరి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పూర్తి మొత్తంలో ఫ్లవరింగ్ స్టార్ట్, ఫుల్ బ్లూమ్ అంటాం. ప్రతి ఒక్క మామిడి చెట్టు నిండు పూతతో ఉంటుంది డిసెంబర్ జనవరి మధ్యలో. అందుకే మనము అక్టోబర్ నుంచే మొత్తం తోటను పూతకు సిద్ధం చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఒక్కసారి చేసేదానికి ఇది అది మనిషి వల్ల కాదు. సో కాబట్టి నేను ఇప్పుడు కరెక్ట్గా ఈ వీడియో చేయడానికి ఏంటంటే కారణం, అక్టోబర్ 1 నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేసేయండి. సో ఇక్కడ గమనిస్తే అక్టోబర్ చివర లేదా నవంబర్ 1 వీక్ కల్లా మనము ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ను మొక్క పాదులో వేసుకోవాలి, మామిడి మొక్క పాదులో వేసుకోవాలి. సో ప్యాక్లో బిట్రజోల్ ఇది మీరు ఖచ్చితంగా విని ఉంటారు, ప్రతి మామిడి తోట రైతుకు ఇది సుపరిచితం. సో ఇక్కడ చూడండి, ఈ ప్యాక్లో బిట్రజోల్ అనేది 23% తీసుకొని 1 to 1.5 ml పర్ లీటర్ కలిపి మొక్క పాదులో వేయాలి. అంటే ఒక ఎకరాకు 250 నుంచి 350 ml మించకుండా వేసుకోండి. మొక్క పాదులలో వేసుకోండి. ఈ ప్యాక్లో బిట్రజోల్ వేయడం వల్ల ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ కాబట్టి భవిష్యత్తులో పూత పిండ వివిధ రకాల వ్యాధులను తట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే గాలి వల్ల, నీటి వల్ల వివిధ రకాల ఫంగల్ డిసీజు, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, వాటన్నిటిని తట్టుకోవడానికి
మొక్కకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ను ఇది ఇస్తుంది. అదేవిధంగా పూత కాయ నాణ్యత కూడా ఉపయోగపడుతుంది. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్, అక్టోబర్ చివరి కల్లా జాగ్రత్తగా గమనించండి. ఫ్లవర్ ఇండక్షన్ ట్రీట్మెంట్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే యూరియా 3-5 grams ఒక లీటర్కు, దాంతోపాటు 13-0-45 దీని పొటాషియం నైట్రేట్ అంటాము 5-10 grams ఒక లీటర్కు, మొక్క వయసును బట్టి వేయండి. వేసి పిచికారీ చేపించండి. ఇది మనకు బిఫోర్ ఫ్లవరింగే కంప్లీట్ కావాలి, ఫ్లవరింగ్ కంటే ముందే కంప్లీట్ కావాలి. దీనివల్ల మొక్కకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, వచ్చే పూత పిందె నాణ్యంగా ఉంటుంది, ఫ్లవర్ డ్రాప్ కాకుండా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ గమనిస్తే దీన్ని ఫ్లవర్ ఇండక్షన్ ట్రీట్మెంట్ అంటాం. ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఇక చివరగా ప్యాక్లో బిట్రజోల్ గురించి మరియు ఇంకా అనేక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్సు, నైట్రోబెంజిన్ ఇటువంటి వాటి గురించి నవంబర్ ఎస్ఓపిలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లవర్ ప్రొటెక్షన్ గురించి డిసెంబర్ ఎస్ఓపిలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యంగ్ ఫ్రూట్ ప్రొటెక్షన్ గురించి జనవరి ఎస్ఓపిలో చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి, మంత్లీ ఒక ఎస్ఓపి అయితే మామిడికి తప్పకుండా వదులుతాను. ఆ మంత్ అంతా మొత్తం ఎన్ని స్ప్రేలు చేసుకోవాలి, ఎన్ని డ్రెంచింగ్లు చేసుకోవాలి ఆ ఎస్ఓపిలో రావడం జరుగుతుంది. ఈ ఎస్ఓపిని పీడిఎఫ్ రూపంలో ఎప్పుడు నేను చెప్పే విధంగా ఎఫ్ఆర్ఎస్ ఆఫీస్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది, జాగ్రత్తగా గమనించండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఫీల్డ్ విజిట్ పడ్డప్పుడు ఎస్ఓపి పీడిఎఫ్ పంపించేది కొద్దిగా లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా వితిన్ 2-3 డేస్లో ఎఫ్ఆర్ఎస్ ఆఫీస్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే రైతు ఖచ్చితంగా సమయానికి అనుకూలంగా స్ప్రేయింగ్ డ్రెంచింగ్ చేసుకోవాలి కాబట్టి, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ.